అన్నాడో కేసీఆర్ ఏమన్నాడో, మల్లారెడ్డి పుల్లారెడ్డి పువ్వులు అమ్మిన రంగారెడ్డి ఏమన్నాడో, కాంగ్రెస్ లో 30 మంది మా మనుషులు ఉన్నారు, మేము 70 గెలుస్తాం బీఆర్ఎస్, ఒకవేళ 40 గెలిచినా ఆ 30 మంది మాతో చేరుతారు అన్నారా లేదా అన్నారు. ఏమన్నాడు ఇంకొక ఆయన, ఎవడు గెలిచినా మేమే అధికారం అన్నాడు బీఆర్ఎస్ లో. పేరు చెప్పను ఎందుకంటే ఆయన మిత్రుడు కాబట్టి. ఏమైంది నవంబర్ 30 ఎలక్షన్ అయింది, ప్రజాశాంతి పార్టీని ఇనాక్టివ్ గా చూపించారు, 79 సీట్లో మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని. అయినప్పటికీ నవంబర్ 10 లాస్ట్ డే నామినేషన్ కి మాకు గుర్తిచ్చారు, థ్యాంక్ గాడ్. అప్పటికి ఇంకా 5గురే క్యాండిడేట్ ఉంటే 5గురికి రింగ్ ఇచ్చారు. ఒక ఆయనకైతే 2800 ఓట్లు పడ్డాయి, నేను వెళ్ళలేదు, క్యాంపెయినే చేయలేదు, నోటాకు పడిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పడ్డాయి. ఇది మన సత్తా. దమ్ముంటే మాకు అవకాశం ఇచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్లో 175లో 175 గెలుస్తాం. ఎందుకు, ఒకలేమో 3% ఉన్నారు, ఒకలేమో 5% ఉన్నారు. ఈ మన బీసీలు ఏం చేస్తున్నారు, ఈ ఎరమనాయుడు తమ్ముడు అంజరపో ఇంజరపో కింజరపో ఏదో అచ్చమనాయుడు, ఒరే మీ అన్నయ్యని నేర్చుకో, మీ అన్నయ్యని చూసి నేర్చుకోరా తమ్ముడా, నువ్వెందుకు ఆ చంద్రబాబు నాయుడు జెండా మోస్తావు. ఆయన ఎప్పుడు మొన్న జైలుకి వెళ్ళి వచ్చాడు వెళ్తానన్నాను, మరలా ఆయన జైలుకి వెళ్తాడు. నువ్వు జైలుకి వెళ్ళాలంటే అందులో ఉండు, అవినీతి పార్టీలో ఉండు, అక్రమ పార్టీలో ఉండు. 35,000 ఎకరాలు బినామీల పేరులో ఉంది అమరావతి, ఉండు. రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ తెచ్చాడా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చాడా చంద్రబాబు, స్పెషల్ ఒక్కటి చేశాడా చంద్రబాబు, ఒక్కటి సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నాడు, సీమలాంధ్ర చేశాడు, సర్వనాశనం చేశాడు. ఇప్పుడట బాబే కట్టాడట హైదరాబాద్. మరి బాబే కట్టుంటే 22 సంవత్సరాలు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు 100 మందిని పరిచయం చేయమని, బిల్ గేట్స్ని బిల్ క్లింటన్ని పరిచయం చేసినగా కింగ్ మేకర్ గొప్పడా కింగ్ గొప్పడా. నేను ఆయన్ని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి చేయడం మీకు అందరికీ తెలుసు, ఇప్పుడున్న అచ్చెన్నాయుడికి తెలుసు, యనమల రామకృష్ణుడికి తెలుసు. ఎప్పటి నుంచి 81లో ఆయన ఎమ్మెల్యే, నా మీటింగ్ 300,000 మందితో అప్పుడు, 81 నుంచి ఆయన ఎప్పుడయ్యాడు ముఖ్యమంత్రి, 95 ఆగస్టు, డేట్లు మర్చిపోకండి, 15 సంవత్సరాలు. కనుక ఎలక్షన్లు వస్తున్నాయి, దయచేసి మిత్రులారా, నేను ఇప్పుడు 3 రీజన్స్కి ప్రెస్ మీట్ పెడుతున్నాను. 1, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి మెయిన్ కారణం డిసెంబర్ 2 నేను వెళ్ళి సిఈసిని బ్లాస్ట్ చేసి జడిపించి ఒత్తిడి తీసుకొచ్చి ఈవీఎంలు మార్చొద్దు అనగానే డీజీపీ గారు బందోబస్తు చేసి అన్ని ప్రదేశాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డికి ఫోర్స్ను పెంచి సెక్యూరిటీని పెంచి ఈవీఎంలు మార్చకుండా చేసిన డీజీపీ ఎవరు, అంజని కుమారి గారికి. 1, ఆయనకు ఇప్పటికే ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చారు 2019లో. అలాంటి ఆయన్ని రేవంత్ రెడ్డి గారు, బాబు అయిపోయింది అలా కావాయి, రేవంత్ రెడ్డికి నువ్వు మద్దతు ఇచ్చి చీఫ్ అడ్వైజర్గా పెట్టుకో, ఆయన చేస్తానంటే అంజనీ కుమార్ గారితో నేను మాట్లాడతా, ఒప్పిస్తా, లేదా మరలా డీజీపీ వెంటనే 72 గంటల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆయనను సస్పెండ్ చేసింది. ఎత్తేకపోతే, లిసన్ టు మీ రాజీవ్ కుమార్ జీ, వికాస్ జీ, ఐ విల్ ఫైల్ రిట్ పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఆఫ్టర్ ఫైలింగ్ ఐ విల్ కమ్ టు యూ ఢిల్లీ ఆఫ్టర్ 3 డేస్ 4 డేస్. బీ కేర్ఫుల్ వెన్ ఐ సే సంథింగ్ ఐ డూ ఇట్, అందరిలాగా నేనేదో మాటిచ్చి మాట తప్పను. 3వ విషయం ఏమిటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో మన డీజీపీలు, మన కమిషనర్లు, మన పోలీస్ ఆఫీసర్లు, మన కలెక్టర్లు